నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లు మరోసారి తెరపైకి వచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించేలా చూసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత సమావేశాల్లోనే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీనికి లోక్సభ ఆమోదం కూడా దక్కినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ ఆమోదం పొందలేదు. అయితే శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లును మరోసారి ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండటంతో విపక్షాలు స్పందించాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లును అడ్డుకుంటామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా మతాలతో సంబంధం లేకుండా పొరుగు దేశం నుంచి వచ్చే శరణార్థులందరూ భారత పౌరసత్వం పొందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ శరణార్థులు భారత పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ బిల్లులో ముస్లిం శరణార్థులకు సైతం కలపాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్ష పార్టీలు చేస్తున్న ఈ డిమాండ్ దేశహితానికి ఎంతమాత్రం మంచిది కాదనే కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్ల కారణంగా నార్త్ ఈస్ట్తో పాటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో జనాభా పరంగా డెమోగ్రాఫిక్ చేంజెస్ వచ్చాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. అక్రమ చొరబాట్ల కారణంగా స్థానికంగా నివసించే మూల నివాసులు మైనార్టీలుగా మారిపోతున్నారు. మొత్తానికి కేంద్రం తీసుకువస్తున్న ఈ పౌరసత్వ బిల్లుతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వలస హిందూ, సిక్కు శరణార్థులకు మేలు జరుగుతుందని అంటున్నారు.